అన్నా నమస్తే అన్న, ఇంకా రాలేదు. ఏమైంది అనుకుంటున్నాను, లో కింది కన్నా నాతో పాటు రావడం జరిగింది. ఆయన కూడా న్యాయం చేయడానికి మనకు తోడుగా ఉన్నారు. అసలు ఏం జరిగిందన్న, అసలు అనుకోకుండా అనుకోకుండా జరిగిన పరిణామాలు ఇవన్నీ, అంత మరీ అంత ఇదేం కాదు, అనుకోకుండా జరిగిన పరిణామాలు. ఒక మంచి విజయం వాటిల్లటువంటి సందర్భంలో ఇలాంటి సంఘటన జరుగుద్దని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మీ అందరు తెలుసు, మన ఇంట్లో కూడా కొన్ని శుభకార్యాలు ఉంటాయి, అనుకోకుండా చిన్న చిన్న ఏదో జరుగుతూ ఉంటాయి. అది మనకు సంబంధం ఉండకుండా కూడా కొన్ని జరుగుతాయి. అవి మన ఆనందంలో కొన్ని అపార్థాలు ఎంత జరిపోయింది అలాంటి దాంట్లో ఇదొకటి అని భావిస్తాను. అది బ్యాట్లకు అంతే. నాన్ అవైలబుల్ అంటున్నారు, ఏమంటారు? అది చూడాలండి. అంటే నేను అంటే ప్రభుత్వం మేము గౌరవిస్తున్నాం, ప్రభుత్వాన్ని గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ మేము రావడం జరిగింది. వాళ్ళను మనం ఏదైనా సార్ మీరు చెప్పండి సార్, ఎలాంటి కేసులు పెట్టారు సార్? ఆగా మేడం అక్క, ఎలాంటి కేసులు పెట్టారు, అవి ఎలా? పోలీస్ స్టేషన్ వచ్చినాము, ఇప్పుడు వచ్చినాము మేము. వచ్చి అడిగారు ఇప్పుడు ఏమేం సెక్షన్లు పెట్టారు, ఏం అఫెన్స్ ఏంది, సెక్షన్స్ ఏం పెట్టి చూసిన తర్వాత అప్పుడు అవైలబుల్ అని అన్అవైలబుల్ అది చూసిన తర్వాత అది అనుకోని సంఘటన. ఇప్పుడు చాలామంది ఫ్యాన్సెస్లో ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు అట్లాంటి సంఘటనలు అవుతాయి. అలాంటివి గోలాన్న గారు దగ్గరుండి దీన్ని పరిశీలించేసి ఈ తమ్ముడికి అన్ని ఒక రైతు పిల్లగా ఆయనకేం తెలియదు, కొత్తగా వచ్చిండు, ఆయన తెలియకుండా జరిగిన సంఘటన కాబట్టి చట్టాన్ని గౌరవించాలి కాబట్టి ఆయన దీనికి వచ్చిండు. ఇప్పుడు పోయి ఏమేమి పెట్టిన చూసిన తర్వాత ఫర్దర్గా బేలబుల్ పెడితేనేమో ఇక్కడనే స్టేషన్ బెల్ట్ తీసుకుంటాం, బేలబుల్ పెడితే దాని చట్టపరంగా ఏం చేయాలో అని తీసుకుంటాం. బిగ్ బాస్ అది మాకు తెలియదండి. అంటే బిగ్ బాస్ తరపున అయితే మీరే మొదటిగా వచ్చారు, ఇంతకు వరకు ఎవరు రాలేదు, రన్నర్ అప్ అయినా ఎవరైనా రాలేదు. సో దాని గురించి అరే పైనకి లేపు అన్నారని మనం అంటున్నాం, అది కరెక్టా లేదా అనేది మనకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు బ్యాక్ గేట్ నుండి వచ్చిర్రు అనేది అది మనకు తెలియదు, మీకు తెలియదు, అందరూ అంటున్నారు. అది ఊహాత్మకమైన ప్రతిపాదన. ఇది మైక్ చట్టానికి గౌరవించాలి. ఏదో మిస్టేక్ ఆయన ఒక రైతు బిడ్డ ఆయనకి ఏం తెలియదు, వచ్చిండు, ఏదో దురదృష్టవశాత్తు సంఘటన అయింది. చట్టాన్ని గౌరవించాలి, పోలీసులను గౌరవించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించాలి. అది మానవతా దృక్పథంతో కన్సిడర్ చేయమని చేస్తాము. పల్లవి ప్రశాంత్ గారితో మాట్లాడడం జరిగింది, అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్నారు, మాట్లాడలేదండి. అన్ని చూడడమే బాధపడ్డాను అంతే. ఇంకా అంటే ఇట్లా అంటే ఇంత మంచి ఆనంద ఉత్సవంలో ఇట్లా ఎందుకు జరిగింది, అసలు ఏంటి, ఏం జరిగిందో నాకు తెలియలేదు అసలు. ఫస్ట్ నేను కూడా కార్ నా కార్లో కూడా వస్తున్నప్పుడు చాలామంది జనాలు, అంటే ఒక సెలబ్రేషన్ జరిగేటప్పుడు జనాలు గుమిగూడతారు, అందులో రకరకాల వ్యక్తులు ఉంటారు. కొంతమంది వ్యక్తులతో అంతమంది జనాలకు బ్రాండ్ నేమ్ వస్తుంది. అంత మాత్రాన ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇలా ఎందుకు జరిగింది ఆయనకు అనే దాని మీద నాకు కూడా అర్థం కావట్లేదు. బొలేశావళి గారు నాగార్జున మీద కూడా అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. తెలియదండి, నాకు తెలియదండి. అంటే మీకు లోపలే మన ఇంటిమేషన్ ఇచ్చారా, బయట జనాలు ఉన్నారు కనిపించేది, ప్రశాంత్ విషయం కనిపిస్తుంది సార్. ఒకటి జరుగుతుందో సార్, అంతవరకు బయట జనాలు ఉన్నారు, మీకు లోపలే మన ఇంటిమేషన్ ఇచ్చారా బయటికి రావద్దు అని? ఇంటిమేషన్ ఇచ్చారా? లేదా సార్? కాదండి, ఇంటిమేషన్ ఎట్లా ఇస్తారు అంటే వాళ్ళు ఫలానా టైంకి వెళ్ళండి అంటారు వాళ్ళు. సార్ జాగ్రత్తగా వెళ్ళండి, బయట పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, బారికేడ్స్ కూడా ఉన్నాయండి. ఆ రకంగా మీరు ఒక 5-6 కార్లను ఒకేసారి పెట్టారు వరుసగా. అవును, పెట్టి పంపించారు మమ్మల్ని, అందులో నేను కూడా ఉన్నాను. సో జనాలు ఒకేసారి మూకుమడిగా అంటే కావాలని అటాక్ చేసిన అంటారా సార్? పబ్లిక్ పెట్టాలని వెళ్ళేవండి, అభిమానంతో వాళ్ళు రకరకాలుగా ఉంటారు కదా. అందులో ధ్వంసం చే అంటే ఒకటండి, ఇప్పుడు 100 మంది మంచాలు ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు అందులో ఏదో చేసి ఉండొచ్చు బహుశా, కానీ అంత మాత్రాన అది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు మీద కూడా నాకైతే దాని మీద నాకు అవగాహన లేదు. పల్లవి ప్రశాంత్ బ్లేమ్ చేయడానికి కొంతమంది అలా ఒకరు చేసినటువంటి ప్రయత్నం అని చెప్తున్నారు. ఒకసారి థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్, మళ్ళీ మాట్లాడదాం. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.